అరే మీకు ఎప్పుడే మర్చిన వాళ్ళ, మీకు ఒక హోటల్ చూద్దాం అనుకున్నా, ముచ్చట్లలో వాడి అది మర్చిపోయినా. సరేది, ఇది ఉత్తపచ్చ హోటల్ అయితే కాదు, లోపలికి పోతే మీరు పర్షన్ అవుతారు చూసేయుండ్రిగా. గిదే నేను చెప్పిన హోటల్. స్టైల్గా చెప్పాలంటే కేఫ్, బెంగళూరులో ఉన్నది. ఇప్పుడు మనం లోపలికి పోదాం. ఏమున్నదవ్వా గంతగానం, షాయి బొట్టు షెమ్కి షెమ్కిల లైట్లు తప్ప అని అనుకుంటుర్రా? ఇగో ఇంట్లో పని చేసేటోళ్ళని చూడుర్రి, చూసిర్రా, అర్థమైందా? అయితే ఈ కేఫ్ల పనిచేసే వర్కర్లంతా కాలు రెక్కలు లేనోళ్ళు, గదే దివ్యాంగులు అంటారు చూడు, వాళ్ళే శరీరంలో ఏదో ఒక లోపం ఉన్నోళ్ళు ఈ కేఫ్ల పనిచేస్తారన్నట్టు. వాళ్ళకే ఇంట్లో నౌకర్లు. మరి కాలు రెక్కలు లేనోళ్ళు కదా, ఎట్లా సప్లై చేస్తారో, షాయిలు బజ్జీలు ఎట్లా తయారు చేస్తారో, ఏదో ఎట్టికి చేస్తారు కావచ్చు అని అనుకోగలరా? అట్లేం కాదు, మస్తు చేస్తారట. అందుకే ఇగో ఈ హోటల్కు ఫుల్ గిరాకీ. కానీ ఏ మాట కామాటేనోళ్ళ, ఓనర్ ఎవలో కానీ మొత్తానికి మంచి ఉపాయమే చేసిండు కదా. వీళ్ళకు శరీరంలో లోపముంటేంది, పనితనంలో మాత్రం అన్ని చక్కగా ఉన్న మామూలు జనం కంటే ముందున్నారు.